సెంట్రల్ ఫోర్ ఫండ్ సెంట్రల్ రోడ్ ఫండ్స్ ఇదేమో పిఎంజిఎస్వై ఈ రెండు నిధులను కూడా ఈ మండలానికి కేటాయించడం జరిగింది. గతలోడ సిరిసిల్ల నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వము అనేక నిధులు ఇచ్చింది, కానీ చాలా మంది కూడా వాళ్ల నిధులుగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ప్రారంభోత్సవం కూడా వాళ్ళే చేసేవాళ్ళు, కనీసం మోడీ గారి పేరు ఇక్కడ ఇప్పటివాళ్ళు కాదు. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి వచ్చే నిధులను కూడా కేంద్ర ప్రభుత్వానియే. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఎప్పుడు సహకరిస్తున్నది, ఇంకా సహకరించడానికి సిద్ధంగా ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి రాజకీయాలు ముఖ్యం కాదు, ఈ దేశ అభివృద్ది ముఖ్యం. ఈ దేశంలో అంతర్భాగమైనటువంటి తెలంగాణ రాష్ట్ర అభివృద్ది కూడా ముఖ్యమే. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ రాజకీయ వైషమ్యాలతోని రాజకీయ విమర్శలతోని గత ప్రభుత్వం ఏ విధంగా కేంద్ర ప్రభుత్వానికి దూరమై తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందో, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కేంద్రం మీద ప్రధానమంత్రి మీద ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ లేనిపోని విమర్శలు చేస్తూ రాజకీయ వైషమ్యాలు సృష్టించి అభివృద్దిని జరగకుండా చూసే ప్రయత్నం సాక్షాత్తు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తా ఉన్నది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయాలు పక్కబెట్టి వాళ్ళని నమ్మి గెలిపించిన ప్రజలకు నమ్మి ఓట్లేసిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది చేయడమే లక్ష్యంగా పనిచేయాలి ఏ ప్రభుత్వమైనా కూడా. కానీ పేరు ప్రఖ్యాతుల కోసము రాజకీయాల కోసం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసే విధంగా తెలంగాణ అభివృద్ది జరగకుండా మొండి పట్టుకుపోయి షో పాలిటిక్స్ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నేను మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజ్ఞప్తి చేశాను, దయచేసి విమర్శలకు పోకండి, పగలు పట్టింపులకు అవకాశం ఇవ్వకండి, మంచి ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వంతో ఒక సానుకూల వాతావరణాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేయండి, కేంద్రం సహకరించడానికి సిద్దంగా ఉంది. గత రాష్ట్ర ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ది జరగకుండా ఏ విధంగా అడ్డుకున్నదో మీరు ఆ పందాన్ని కొనసాగించకండి. ఇట్లా విజ్ఞప్తి చేస్తే ఫస్ట్ స్టార్టింగ్ లో నెల రెండు నెలలు మంచిగా ఉన్నారు, బుద్ధిమంతులకు ఉన్నారు. ఈ నెల రెండు నెలల తర్వాత సాడేశ్వరెల్లుండి ప్రధానమంత్రి స్థాయిని చూడకుండా కూడా ఇష్టాంతరంగా వ్యాఖ్యలు చేస్తారు మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇది మంచి పద్ధతి కాదు. కేంద్రం సహకరించడానికి సిద్దం ఉన్నప్పుడు మీరు కూడా దానికి సిద్దమే రావాలి. గతంలో జరిగిన పొరపాట్లను గతంలో జరిగిన ఇబ్బందులను ఒకసారి మీరు దాని మీద పరిశీలించుకొని ఒక సమీక్ష నిర్వహించుకొని కేంద్ర ప్రభుత్వంతో మొండి పట్టుకుపోయి గొడవలకు పోయేటువంటి విమర్శలకు అతి విమర్శలు చేసే ప్రయత్నం చేయకుండా విమర్శలు చేయాల్సిందే. రాజకీయ విమర్శలు ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అప్పుడు విమర్శలు చేయాల్సిందే. కానీ మితిమీరి విమర్శలు చేసి పార్టీల మధ్య తీసుకొస్తే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అన్యాయం జరిగేటువంటి ప్రమాదం ఉంది. మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, మాకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. మళ్లీ చెప్తున్నాను, అందుకే నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్మి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి అభివృద్ది మంత్రాన్ని విశ్వసించి మహారాష్ట్రలో మహారాష్ట్ర ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి ఇలా పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్ల ఇప్పటికీ గ్యారంటీ లేని పరిస్థితి, 220 సీట్లకు పైగా ఇలా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతున్నది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మహారాష్ట్ర పోయి చెప్పని అవద్దం లేదు, కర్ణాటక ముఖ్యమంత్రి పోయి చెప్పని అవద్దం లేదు, హిమాచల్ ముఖ్యమంత్రి పోయి చెప్పని అవద్దం లేదు. హిమాచల్ లో 10 గ్యారంటీలు, కర్ణాటకలో 5 న్యాయాన్ని వేయరు, తెలంగాణలో 6 గ్యారంటీలను వేయరు. ఇక్కడ పైసలు తీసుకుపోయి అక్కడ యాడ్లు ఇచ్చారు. సిరిసిల్ల నియోజకవర్గానికి పైసలు ఇవ్వమంటే పైసలు లేవు, కానీ పోయి అక్కడ యాడ్లు ఇచ్చారు. తెలంగాణ పైసలు తీసుకుపోయి అక్కడ యాడ్లు. గతంలో కేసీఆర్ ఏం చేసిండు, తెలంగాణ పైసలు పంజాబ్ లో చుక్కలు ఇచ్చిండు రైతులకు. ఇక్కడ రైతులను ఒక్కొక్క రూపాయి ఇవ్వలే, పోయి రైతు ఒక పంజాబ్ రైతులకు ఇచ్చేసిండు. ఫస్ట్ చలన చెక్కులు ఇచ్చిండు, మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ ప్రేమ తెలియదు అవి. అదే దేశవ్యాప్తంగా యాడ్లు ఇచ్చేయండు పైసలు తీసుకుపోయి. ఉన్న పైసలు వాళ్ళ సొంత ప్రచారానికి పెడుతున్నారు తప్ప దాన్ని ప్రజా సంక్షేమానికి మాత్రం ఉపయోగించే ప్రయత్నం చేస్తలేరు. అవి కూడా అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మహారాష్ట్రలో
కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం హిమాచల్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు వైఫల్యం చెందడమే, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమే మహారాష్ట్రలో ఐఎన్డీఏ కూటమి ఓటమి ప్రధాన కారణము. ఇలా ఆరు గ్యారెంట్లు అమలు చేస్తామని చెప్పన్నారు, కానీ ప్రజలు నమ్మలే, ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు. నేను వేనా, కిషన్ గారు వేరు, మాతో పాటు చాలా మంది నాయకులు వచ్చినారు, ప్రచారం చేస్తాం. ఆ రోజు చెప్పిన మేము ఎట్టి బస్తో ఇక్కడ ప్రజలు చాలా సీరియస్ ఉన్నారు, నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తేనే చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మహారాష్ట్ర ప్రజలు కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున, తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరపున ఓటర్ మహాశయులందరూ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తలకు నాయకులు కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. జార్ఖండ్ లో పోటాపోటీ నడుస్తున్నది, మహారాష్ట్ర మాత్రం వారు వన్ సైడ్ లెక్కనే ఇలా భారతీయ జనతా పార్టీ కూటమి, ఎన్డీఏ కూటమి మొత్తం దూసుకోబోతున్నది. ఉత్తరప్రదేశ్ లో కూడా ఇలా భారతీయ జనతా పార్టీ అధిక స్థానాలు పార్లమెంట్ అక్కడ కూడా ఇలా మేమే గెలుస్తున్నాం, ఆడ కూడా బై ఎలక్షన్స్ లో. ఇది వాస్తవ పరిస్థితి. అందరి